दुरद संघटन जी खम्मन जिल्ला एरुपाल मंडल पेदगोपुर अलाने कृष्णा जिल्ला जयंती ग्राम नुंडि कొంతమంది वेदाद्रि लक्ष्मी नरसिंह स्वामी దేవాలయానికి ఇచ్చేసి రాత్రి నిద్ర చేసి తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్లో వెళ్తుండగా వేదాద్రి గ్రామం దాటగానే ఒక లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ను గుద్దుకోవడం జరిగింది। ట్రాక్టర్లో ఉన్న సుమారు 20 ఇద్దరు 24 వరకు ఉన్నారు। వారు పక్కకి రోడ్డు పక్క పడిపోయి స్పీడ్‌గా గుద్దడం వల్ల దాదాపు దీనిలో 12 మంది వరకు చనిపోవడం జరిగింది। ఈ 12 మంది కూడా మరి కమన్ జిల్లా సంబంధించిన వారు 10 మంది, కృష్ణా జిల్లా సంబంధించిన వారు ఇద్దరు ఉన్నారు। ముగ్గురు కృష్ణా జిల్లా సంబంధించిన వారు ఉన్నారు, మరి 9 మంది కమన్ జిల్లా వారు ఉన్నారు। ఏదైనప్పటికీ కూడా చాలా దుర్దృష్టం। పాపం తండ్రి పిల్లలు అలానే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా ఉద్దిరు కూడా ఉన్నారు। ఇందులో చూస్తుంటే హృదయ విచారంగా ఉంది। అటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా నేను చూడలేదు। ట్రాక్టర్లో ఇంతమంది వెళ్తూ లారీ గుద్దుకొని పక్క పడిపోవడం, ఇంతమంది చనిపోవడం అనేది చాలా విచారకరం। మరి వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాం। ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఖమ్మం రాజు గారు కూడా వచ్చేసారు ఇక్కడికి। అలానే చాలామంది కూడా వారికి సంబంధించిన బంధువులు నాయకులు వచ్చేసి డాక్టర్ రాంబాబు గారు కూడా మధ్య నుంచి వచ్చేసారు। మరి ఇటువంటి సంఘటన వల్ల చాలా మంది మరి కుటుంబంలో విషాదం నెలకొంది। ఇక్కడ స్థానికంగా వెంటనే పోలీసు వైద్యరంగం వారు మరి వెంటనే సహాయ చర్యలు చేపట్టారు। కొంతమందిని ఖమ్మం హాస్పిటల్ కూడా తీసుకోవడం జరిగింది। తప్పకుండా ప్రభుత్వ పరంగా వీరికి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది। మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో కూడా రేపు మాట్లాడి వారి కుటుంబాలకు ఎంతైనా కొంత సహాయం చేయాలని చెప్పి మేము కూడా కోరుతాం। అలానే ఖమ్మం జిల్లా నుంచి కూడా కొంత ప్రభుత్వం నుంచి కూడా మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా పక్కన ఉన్నారు। మరి వారు కూడా ఖమ్మం రాజు గారు కూడా అక్కడ కేసీఆర్ గారితో మాట్లాడి రెండు ప్రభుత్వాల నుంచి కూడా వారి కుటుంబాలకి